జోగి రామన్న. ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటుంది. మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు పనికిరానోడు, రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు, చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించే హైదరాబాద్కు పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ప్రాంతంలో ఏమి కట్టలే. ఆదిలాబాద్లో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అందించలే. అదేవిధంగా ఆదివాసీలు, లంబాడి సోదరులు అక్కడ అత్యధికంగా ఉన్నారు. కనీసం గూడాలలో నేను స్వయంగా వెళ్ళొచ్చిన చూసిన తాగడానికి కూడా గూడాలల్లో ఈరోజు మంచినీళ్ళు లేని పరిస్థితి. తుమ్మిడిహెట్టి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ ఎల్ల ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును నిర్మించి ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి 1.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే దాన్ని అర్థాంతరంగా ఆపేసి కాళేశ్వరం పేరు మీద 120,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు తప్ప ఆదిలాబాదు జిల్లాలో ముఖ్యంగా ఆదివాసీలకు ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను గతంలో ఇంద్రవెల్లిలో అక్కడి ప్రజలకు మాట ఇచ్చిన, ఆ తర్వాత మంచిర్యాలలో జరిగిన సభలో చెప్పిన, తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ ప్రాంత రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో మనమే ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అక్కడి ప్రజలు ఓట్లు వేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంత్రి ఉన్నాడు, కానీ ఆయన నియోజకవర్గం నిర్మల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే. ఆయన సొంత ఊర్లో మొదలుపెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగితే నేను పోయి ఉతికినాకనే ఆయనతో పూర్తి చేశాను. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు ఇళ్ళు రావాలి, ఇందిరమ్మ ఇల్లు రావాలి, మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు వైద్యం అందక అడవి ప్రాంతంలో నుంచి రావడానికి రవాణా సౌకర్యం లేక చచ్చిపోతున్నారు. అందుకే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని ఇచ్చినాం. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలైంది, 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1,250 రూపాయలైంది. అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కడి బందీగా అమలు చేసి 5 లక్షల రూపాయలతోని ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అడవిలో ఆడబిడ్డలు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యి మీద వండి, కట్టెల పొయ్యి మీద వండాలంటే ఊది ఊది ఆ పొగ కడుపులకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలందరికీ కూడా గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చిండ్రు. ఆ ఎల్లా మనము 400కే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మనం ఇచ్చిన గ్యాస్ స్టవ్ సిలిండర్ను ధరలు పెంచి 1,250 రూపాయలు చేసిండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల కష్టాలను దృష్టిలో పెట్టుకొని 100కి 100% ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే మీ ఇంటి దగ్గర సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 9 ఏళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మనల్ని మోసం చేసి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు చంద్రశేఖరరావు. అందుకే ఇవాళ ఆదిలాబాద్ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు. తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం, కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా
ఆదుకుందాం. మరి ఇవన్నీ ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్ ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు, మనం ఉచితంగా కర్ణాటకలు ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్నాని పథకాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తావు, మమ్మల్ని కాపీ కొడతావా, నీ ఈపులు వాళ్ళ కొడతారు. ఎందుకంటే ఇన్నేళ్ళు 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు, తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా, మీరేం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటు వేయండి, మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో, వాటి అన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, ఆమె జన్మదినానికి బహుమతిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం. ఆదిలాబాద్ శాసనసభలో కాంగ్రెస్ను గెలిపించండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నిన్ననే చెప్పిన నిర్మల్ మిత్రులకు కూడా ఆదిలాబాద్ నిర్మల్ ముదోలి ప్రాంతాలన్నీ తిరుగుతా, ఖచ్చితంగా ఈసారి కనీసం ఆదిలాబాద్లో 10 సీట్లకి 8 అన్న మీరు గెలిపించాలి. ఆదిలాబాద్లో మీరు 8 గెలిపిస్తే రాష్ట్రంలో 80 గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాద్ జిల్లాలో 8 అసెంబ్లీలు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, రాష్ట్రంలో 80 అసెంబ్లీలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరు కష్టపడండి, ఉదయమే వచ్చిండ్రు, చాలా ఆలస్యమైంది, రకరకాల కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది మిమ్మల్ని కలుసుకోవడానికి. ఏదేమైనా ఆయనలో నేను విద్యార్థి నిరుద్యోగ యాత్రకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేశారు, దాంతో రాష్ట్రం మొత్తం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి చర్చ జరిగింది. మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చి పెద్ద ఎత్తున సమావేశం పెట్టుకుందాం, మిమ్మల్ని అందరినీ కలుస్తా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.